బాగా ముదిరిన ముక్కలు తీసుకోవాలండి. సొరకాయ ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను. కప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసాను. దాంట్లో కొద్దిగా నూనె పోసానండి. నూనె పోసి పొయ్యి మీద పెట్టి వేయిస్తూ ఉన్నాను. చూడండి కలర్ మారుతూ ఉన్నాయి సొరకాయలు ముక్కలు. మధ్య మధ్యలో మనం గంట పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ ఉంటే మనకి ముక్కలు అడుగంటకుండా ఉంటాయి. నూనె కొంచెం ఎక్కువే పట్టుద్దండి. వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలండి. నేను వేరుశెనగ నూనె తీసుకొని బాగా వేయిస్తున్నాను. మర దగ్గర పట్టించుకొచ్చిన నూనె అండి, వేయించాను. తర్వాత మనకు కావాల్సిన వస్తువు చింతపండు అండి. అన్నిటికీ ఈ గంటే తీసుకున్నానండి. కొలతకి ఈ గంట చింతపండు తీసుకొని గిన్నెలో వేసానండి. దాంట్లో నీళ్లు పోసాను. దాంట్లో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టానండి. పొయ్యి మీద పెట్టి దాన్ని వేడి చేసుకోవాలి. కొద్దిగా వేడి చేసుకోవాలి. దీనిలో బాగా ఉడుకుపెట్టాలండి. ఉడుకుతూ ఉండగా మనం కొంచెంగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉడికింది బాగానే, చిక్కగా అయిపోయింది. దాంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను చూడండి. పక్కనే పసుపు పెట్టాను చూడండి. ఆ కొంచెం పసుపు కూడా వేయాలి. ముప్పాతిక కప్పు ఉప్పు వేసానండి. దాంట్లో పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టానండి. బాగా పసుపు వేస్తున్నాను చూడండి. దాంట్లో ఓ వేరే గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి కొంచెం ఆవాలు వేసానండి. ఆవాలు కొద్దిగా మెంతులు వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈ వేడి చేసుకున్న ఆవాలు మెంతుల్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా వేగాలండి. చిటపట్లాడేటట్టు వేగాలి. దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను చూడండి, చిన్న జార్ తీసుకున్నాను. ఆ చిన్న జార్లో ఈ మెంతులను ఆవాలు వేసి మిక్సీ పట్టానండి. మెత్తగా మిక్సీ పట్టాను. దానిలోనే కొద్దిగా మెత్తగా వచ్చింది చూడండి. దీనిలో మెత్తగా వచ్చిన తర్వాత దీనిలో చిన్నులపాయలు, అదే కప్పుతో పావంతు కప్పు తీసుకున్నాను అండి. చూపిస్తున్నాను చూడండి. దాంట్లో ఆ చిన్నులపాయలు వేసి మళ్ళీ మిక్సీ పట్టానండి. మెత్తగా పట్టాను మిక్సీ. మెత్తగా పట్టుకు, ఇంకా బరకగా కాకుండా మెత్తగా పట్టుకోవాలి. దాంట్లో చిన్నులపాయలు మంచి వాసన వస్తాయండి. కొత్త చిన్నులపాయలు కదా, మంచి వాసన వస్తున్నాయి. దీనిలోనే సొరకాయ ముక్కలు వేయటండి. వేగినాయి కదా, వేగినాయి, చల్లారినాయి. సొరకాయ ముక్కలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాము. దీనిలో అదే ఒక కప్పు తీసుకొని చింతపండు రసం గుజ్జు తీసానండి. ఆ చింతపండు రసం ఒక కప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నానండి. ఒక కప్పు చక్కగా దాంట్లో కలిసిపోయి మనకేమి బరబర అనకుండా చక్కగానే మెత్తగా స్మూత్గా తిరుగుద్దండి. మన మిక్సీ జార్ కూడా మంచి వాసన వస్తుంది చూడండి. దీనిలో ఇంకా నేనేం చేశానంటే అదే కప్పు దాంట్లో సగం ఏం చేశానంటే కారం తీసుకున్నాను. మంచి కారం, నేను పట్టించుకున్న కారం అండి. సగం కప్పు కారం వేసాను. కారం వేసి మిక్సీ పట్టించాను. పొయ్యి మీద బాండి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నూనె వేసానండి. నూనె పోసాను. నూనె కాగుతుంది. కాగిన తర్వాత మనం ఈ దినుసులన్నీ వేసుకోవాలండి. దినుసులన్నీ చిన్నులపాయలు కూడా కచ్చా పచ్చగా తొక్కిన చిన్నులపాయలు కూడా పెట్టుకోవాలండి. కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలి. తీసుకొని మనం బాండీలో ముందుగా ఏం చేశాను, నూనె పోసాను చూడండి. గిన్నెలో నూనె పోసాను. పచ్చిశనగపప్పు వేస్తున్నాను చూడండి, వేసాను. అంతకుముందు ఆవాలు వేసేసాను. పచ్చిశనగపప్పు వేసాను. అవి చిటపట్లాడిన తర్వాత పచ్చిశనగపప్పు వేసాను. తర్వాత నూనె పొంగుతుంది చూడండి, కొత్త నూనె కదండి, పట్టించుకొచ్చిన నూనె. కొత్త నూనె అయ్యేసరికి అట్లా పొంగులు వచ్చేసిందండి. పొంగకుండా గంటి పెట్టి తిప్పుకోవాలి. నేను అక్కడ పట్టించుకొచ్చింది కదా దీంట్లో, అందువల్ల అది పొంగుతుంటుంది. మనం తిప్పుకుంటూ ఉండాలి. మిరపకాయలు వేసేసాను, కరివేపాకు వేసేసాను. వేస్తే ఇవన్నీ వేగుతున్నాయండి. దాంట్లో మనకి కనపడుతుంది చూడండి, ఇప్పుడు పొంగంతా చల్లారిపోయింది. చక్కగా కనపడతా ఉన్నాయి. మనం పైకి కూడా తీసి చూస్తున్నాను. అదే మనం చక్కగా మంచి వేగాలండి. పప్పు వేగాలి. వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడి తీసుకున్నాను ఒక గిన్నెలోకి. ఈ పచ్చడి చక్కగా ఎర్రగా మంచి రంగులో ఉందండి. ఈ పచ్చడిలో ఇతర మూత పెట్టినటువంటి గిన్నెలో పచ్చడి తీసుకొచ్చి వేసానండి. చక్కగా కలుపుకుంటే, నూనెతో సహా కలుపుకుంటే రుచి చూస్తే ఎంత కమ్మగా ఉంటుందనండి. మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి. చాలా బాగుంటుంది. సొరకాయ అనుకోకండి, చాలా రుచి.